Hello friends, welcome back to our channel. Friends, in video lo manam 9000 plus vacancies toti manaku oka bari notification aithe release kaabothundi. So vatiki sambandhinchinatundi tentative vacancy list aithe manaku release chesaru. So vatiki sambandhinchi evaru apply chesukovachu, ee vibhagamlo enni postlu unnayi anatundi complete information ni video lo aithe explain chestanu. Skip cheyakunda end varaku chudandi, chuse prati okkaru video ni kachithanga like cheyandi. Meeku use ayye prati information mana channel dwara andincharam jarugutundi. Chaala mandi videos ni chustunnaru gaani like cheyaledu, kachithanga like cheyandi. Meeru icchetuvanti likes naaku మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వాటిని చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఆ లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంగతం నుంచి మనకు టెంటేటివ్ వేకెన్సీకి సంబంధించి 2021 సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా నేను కేవీఎస్ సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ చేశాను కరీంనగర్, అదేవిధంగా మనుగురు సంబంధించినప్పుడు వీడియో చేసినప్పుడు చాలామంది కేవీఎస్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి సార్, వేకెన్సీస్ వివరాల గురించి చాలామంది అభ్యర్థులు అయితే నన్ను అడగడం జరిగింది. సో ఇప్పుడైతే వాటికి సంబంధించి 2021 సంబంధించినటువంటి టెంటేటివ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, దీనిలో టీచింగ్ ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. అండ్ వీటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా వీటికి సంబంధించిన సిలబస్ సంబంధించిన వీడియో కూడా కావాలి అనుకుంటే కంపల్సరీ అభ్యర్థులు వీడియోని లైక్ చేసి దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేయమని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఎస్ అని కనుక టైప్ చేసి ఎక్కువ మంది కనుక టైప్ చేసినట్లయితే దీని మీద ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ వీటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలతో కూడా ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీలో ఎవరైనా ప్రైవేట్ టీచర్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది ప్రైవేట్ టీచర్ దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. చాలామంది ప్రైవేట్ టీచర్స్ ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అందుకనే చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొత్తం పీజీటీ, అదేవిధంగా టీజీటీ అండ్ లైబ్రరీ పోస్టులకు సంబంధించి టీఆర్టీ కావచ్చు. సో ఇట్లా మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. ప్రతి సబ్జెక్ట్లో ఇక్కడ మీరు వేకెన్సీ అయితే చూడవచ్చు. పీజీటీకి సంబంధించి మనకు బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ, ఆ విధంగా కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఈ విధంగా ప్రతి విభాగంలో మనకు కేవీఎస్ అంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో మనకి కేవీఎస్ అయితే ఉంటాయి, కేవీఎస్ విద్యాలయాలు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీ అయితే చూడవచ్చు. సో ఇవన్నిటి కనుక మనం చూస్తే 9000 ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు. దీనిలో మనకు లైబ్రేరియన్ పోస్ట్ ఉన్నాయి, అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నాయి. సో వాటికి ఎలిజిబిలిటీ ఏంది, ఏ విధంగా మీరు ఏ ఎలిజిబిలిటీ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు కూడా మీకు చూస్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఈ లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకు కేవీఎస్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి పీడిఎఫ్. మొదటగా పీజీటీకి సంబంధించి మన అర్హతలు కనుక చూసుకుంటే ఓన్లీ నేను వీటికి అర్హతలు చెప్తున్నాను. సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ గురించి అయితే మీకు కంప్లీట్గా ఒక వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఆ వీడియో చేస్తాను. ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే చూద్దాం. సో దీనికి వచ్చేసి మనకు పీజీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు విత్ 50% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ దానికి సంబంధించిన సబ్జెక్ట్లో మీరు ఆ పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా బీఈడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి నేను చెప్పడం, ఎందుకంటే మనకు ఖచ్చితంగా కేవీఎస్లో హిందీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, దాంతోపాటుగా మనకు సెంట్రల్ కనుక హిందీ కూడా తెలిసి ఉండాలి. సో మీకు వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, ఆ ఇంటర్వ్యూస్లో కూడా మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. కనుక ఈ బోత్ లాంగ్వేజెస్లో మీకు టీచింగ్ ఎలిజిబిలిటీ అనేది ప్రతిదానికైతే ఉండాలి. ఆ ఇంగ్లీష్లో ఉన్నా సరిపోతుంది, లేదంటే హిందీ రాకున్నా కూడా ఇంగ్లీష్ అయితే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ కేవీఎస్ సంబంధించినటువంటి పీజీటీ ఇంగ్లీష్ సంబంధించిన అయితే ఆ ఇంగ్లీష్లో మీరు ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు. ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా మీరు దాంట్లో పీజీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీజీటీకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు వీటికి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేటువంటిది మీరు కంప్లీట్ చేసినటువంటి డిగ్రీలో ఉండాలి. సో దాంతోపాటుగా బీఈడి అనేటువంటి కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు, పాస్ ఇన్ సీటెట్ పేపర్ 2 బై సిబిఎస్ఈ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అక్కడ పీజీటీకి సంబంధించి అయితే ఎటువంటిది మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ టీజీటీకి సంబంధించి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో సీటెట్ అనేటువంటిది పాస్ అయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ ఇన్ టీచింగ్ ప్రతిదానికి ఖచ్చితంగా ఇంగ్లీష్లో హిందీలో టీచింగ్ చేసేటువంటి ఎబిలిటీ ఉండాలి, ఇది కామన్ ప్రతిదానికి, టీజీటీ కావచ్చు, టీఆర్టీకి ప్రతిదానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇక్కడ సబ్జెక్టుల వేకెన్సీకి సంబంధించి మీరు దేనికైతే అప్లై చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, బీఈడి కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రైమరీ టీచర్స్
సో ఇక్కడ ప్రైమరీ టీచర్కి సంబంధించిన కనుక చూసినట్లయితే సో వీటిలో ఇక్కడ విభాగాన్ని బట్టి ఇంటర్మీడియట్ విత్ బీఈడి చేసిన అభ్యర్థులు ఉంటారు కదా, ఆ బీఈడి కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు విత్ 50% మార్క్స్. ఇంకా అదే కాకుండా డిగ్రీ విత్ బీఈడి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు బీఈడి ఉంటుంది కదా, లోకల్గా బీఈడి చేసిన అభ్యర్థులు కూడా ఈ కేవీఎస్ ప్రైమరీ టీచర్లకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా చాలా రకాల ఎలిజిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు పీడిఎఫ్ చూడండి. సో దానిలో కూడా మీకు ఏదైనా మ్యాచ్ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నాన్ టీచింగ్ విభాగంలో చూసుకుంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అట్లీస్ట్ మీరు 50% మార్క్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఫాలోయింగ్ ఇచ్చినటువంటి దానిలో మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. బీఈ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు. ఇంకా అదే కాకుండా ఎనీ స్ట్రీమ్ మీకు బీఈ బీట్ కంప్యూటర్ నుంచి ఏ స్ట్రీమ్లో చేసినా కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ విభాగంలో. ఇంకా ఎంఎస్సి ఎంసీఏ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక బీఎస్సి అదేవిధంగా బీసీఏ మనకు డిగ్రీలో బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు, చాలా మంచి అవకాశం. సో మనకు కేవీఎస్లో మంచి శాలరీస్ కూడా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ స్పోర్ట్స్ కోచ్ సంబంధించి కూడా మీకు రిలవెంట్ స్పోర్ట్స్లో ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆర్ట్ అండ్ ఆర్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, యోగా నర్స్ నర్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు. ఇంకా కౌన్సిలర్కి సంబంధించి మీరు బీఎస్సీ సంబంధించి సైకాలజీ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వీటికి సంబంధించినటువంటి శాలరీస్ కనుక చూసుకుంటే పీఆర్టీకి వచ్చేసి సో ఇక్కడ 21,250 రూపీస్ అనే శాలరీ ఉంటుంది, టీజీటీకి 26,000 అండ్ పీజీటీకి 27,500 రూపీస్ అనేటువంటి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు, వాటితో పాటుగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా యోగా టీచర్ లాంటి ఉద్యోగాలను కూడా దీని ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు. సో చాలామంది వీటి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మ్యాక్సిమం మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మొత్తం 9,000+ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ లోకల్గా బీఈడి చేసిన అభ్యర్థులు కావచ్చు, పీజీ చేసిన అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావండి, ఎందుకంటే వేకెన్సీ వివరాలు తెలిసినాయి కనుక ప్రిపేర్ అయితే బెటర్. ఆ ప్రిపరేషన్ సంబంధించి సిలబస్ వీడియో కూడా నేను చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుంది వరకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీటి యొక్క పీడిఎఫ్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం ఉంటుంది, అదేవిధంగా ఈవినింగ్ 7 to 8 క్లాస్ అయితే ఉంటాయి. రేపటి నుంచి మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించి నేను ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నాను. మీరు ఆ టెస్టులు రాసుకోవాలంటే జస్ట్ అన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసి మీరు అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి, సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ప్రొఫైల్ పేజ్ వస్తుంది, అక్కడ నన్ను ఫాలో కండి. వీడియోస్ ఓపెన్ చేసేటప్పుడు రెఫరల్ కోడ్ అడుగుతుంది, SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసి మీరు ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీరు ఫాలో అయితే నేను ఈవినింగ్ దానికి సంబంధించినటువంటి లైవ్ స్టార్ట్ చేయగానే మీరు నోటిఫికేషన్ పొందుతారు. ఇంకా అన్ అకాడమీలో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు 12+3 అండ్ 24+ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించుకోవచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి స్పెషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా వీటిలో మీకు తరచు ఫ్రీ స్కాలర్షిప్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. మీరు అన్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మన కోడ్ యూజ్ చేయండి, మీకు రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి ఫ్రీ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇంకా పెయిడ్ సెషన్ సంబంధించి మీకు చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తారు, 1 మంత్ నుంచి 24 మంత్స్ వరకు మీరు వీటికి తీసుకునే విధంగా ఉంటాయి. మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది, ఇక్కడ ఆఫర్ తోటి కూడా కోర్స్ అయితే మీరు చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.